వచ్చే మార్నింగ్ మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జపనీస్ ఇండెక్స్ నికాయ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర 40 ఇయర్స్ టాప్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 40,000 పైన. సో జపనీస్ ఇండెక్స్ ఈజ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ ఇన్ ది వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఆఫ్ కోర్స్ నాస్డాక్ కూడా ఒక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. సో గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా ఉన్నాయి. ఎన్విడియా అక్కడ ఇంకా ఇప్పటికీ ఏఐ స్టాక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్దే హవా కొనసాగుతోంది అమెరికన్ మార్కెట్స్లో. చిప్ మేకర్స్ ప్రధానంగా కొరియా కూడా మనకు చిప్ మేకర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి అక్కడ. అండ్ మన దేశంలో ఎక్కువగా అటువంటి స్టాక్స్ లేవు కాబట్టి వీఆర్ వెల్ డైవర్సిఫైడ్ మార్కెట్స్, వన్ ఆఫ్ ది వెల్ డైవర్సిఫైడ్ మార్కెట్స్. అండ్ పార్టిసిపేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు అన్ని సెక్టర్స్ నుంచి కనిపిస్తుంది. అన్లైక్ ఇప్పుడు జపనీస్ మార్కెట్స్కి మన మార్కెట్స్కి తేడా ఏంటంటే జపనీస్ ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ దయర్ ఎక్స్పోర్ట్స్. మనమేమో మన డొమెస్టిక్ ఎకానమీ మీద ఎక్కువగా ఆధారపడ్డాం, ఎందుకంటే వీఆర్ ఏ కన్స్యూమింగ్ ఎకానమీ, కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్న వ్యత్యాసం. ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే చాలా స్ట్రాంగ్గా మనం నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం. ఆఫ్ కోర్స్ సాటర్డే స్వల్ప లాభం అనేది మనం గమనించాం, ఒక 30-35 పాయింట్ల లాభం. బట్ అదర్వైజ్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ మార్కెట్స్ మనం చూస్తూ ఉన్నాం. సాటర్డే మొదటిసారిగా 22,400 పైకి వెళ్ళి, ఆఫ్ కోర్స్ క్లోజింగ్ సమయానికి 22,378 దగ్గర ఎక్కడో క్లోజ్ అయింది నిఫ్టీ. బట్ ఫ్రైడే చాలా చాలా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ చూసాం. గ్యాప్ అప్ ఓపెనింగ్, ఆ తర్వాత ఒక 300-350 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. మూడు సెషన్స్లో, లాస్ట్ 3 సెషన్స్లో 450 పాయింట్స్ లాభపడింది నిఫ్టీ. ఇందులో 40% కాంట్రిబ్యూషన్ మూడు స్టాక్స్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. వీటిల్లో ఫ్రైడే రోజు మనం 1,000 crores ఈచ్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మూడిట్లోనూ కూడా. అండ్ దీంతో మనకి ఈ రెండు పెద్ద బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్స్, వీటితో పాటు ఎస్బీఐ స్ట్రాంగ్గా ఉండడంతో బ్యాంక్ నిఫ్టీ చాలా మనకు స్ట్రెంగ్త్ కనపరుస్తుంది ఈ సమయంలో. ఇంకా బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా 2.7% అవే ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ హై, కాబట్టి అక్కడ ఇంకా క్యాచ్అప్ ప్యాక్ట్ అనేది మనకు మిగిలింది. సో మనం ఏదైతే ఒక పరుగు ప్రారంభమైందో రీసెంట్ రన్, 21,860 అక్కడ నుంచి పరుగు ప్రారంభమైందో, అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా మనకు మార్కెట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 22,400 సమీపానికి వచ్చాం. ఫ్యూచర్స్లో అయితే 500 కూడా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ నుంచి బహుశా మార్చ్ సిరీస్లో మేబీ, మనం గతంలో మొన్న 2-3 డేస్ బ్యాక్ సిరీస్ ప్రారంభంలో అనుకున్నట్లుగా 23,456 రావాలి అంటే సుమారుగా ఒక 1,400 పాయింట్లు పెరగాలి. ఆల్రెడీ 450 పాయింట్స్ పెరిగేసింది, ఇక ఇంకొక 1,000 పాయింట్స్ ర్యాలీ కనుక వస్తే డెఫినెట్లీ మనం ఎదురు చూస్తున్న మ్యాజికల్ ఫిగర్ని మనం రీచ్ అవుతాం. సో దీనికి ప్రధానంగా దోహదం చేయాల్సింది అఫ్ కోర్స్ రిలయన్స్ పార్టిసిపేట్ చేస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ కాంపొనెంట్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ లాంటివి. అండ్ ఇఫ్ ఐటీ కనుక దీనికి జత చేరితే, ఫ్రైడే రోజు కొంత మనం ఐటీలో కూడా ఒక వేగం చూసాం, ఐటీ కూడా మనకు తన వీక్నెస్ని ఓవర్కమ్ చేయగలిగితే, విడనాడగలిగితే తప్పకుండా 23,500 చూసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఇదంతా జరగాలంటే ఇప్పుడు అనుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావాలి, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ చాలా ఉన్నాయి మనకు. యుఎస్లో అక్కడ ఏదో సూపర్ ట్యూస్డే అట, మళ్ళీ ట్రంప్ వస్తారు అనే ఒక వాదన కనిపిస్తోంది. ట్రంప్ 2.0కి సిద్ధమవుతున్నాయి, మనం ఇక్కడ మోడీ 3.0కి ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ మన దగ్గర ఖాయమైపోయింది. బట్ ట్రంప్ 2.0 అనేది కమ్బ్యాక్ అనేది జరుగుతుందా ట్రంప్కి అనేది అక్కడ ఎక్కువగా మాట్లాడుకుంటున్న అంశం. అలాగే మనకు చైనాలో మళ్ళీ స్టిమ్యులస్ మెజర్స్ గురించి మాట్లాడుతున్నారు. చైనా ఎన్పీసీ మీటింగ్ ఉంది వెన్స్డే నుంచి, అక్కడ కొన్ని డెసిషన్స్ వస్తాయి. ఇవన్నీ గ్లోబల్గా మనకు కనిపిస్తున్న పరిణామాలు. జపాన్ మార్కెట్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం. జపాన్ మార్కెట్ అఫ్ కోర్స్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ క్యాపిటల్ మార్కెట్. మనం బహుశా ఆ స్థాయికి మరికొద్ది రోజుల్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మార్కెట్స్ని ఇలా డ్రైవ్ చేస్తున్న, ప్రొపెల్ చేస్తున్న చోదక శక్తులు ఏమిటి అని అంటే మనకు అందరికీ తెలుసు, లాస్ట్ వీక్ వచ్చిన జీడిపి డేటా ముఖ్యంగా, ఆ తర్వాత వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా అనుకూలంగా సానుకూలంగా రావటం, ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ మ్యాక్రో డేటా. దీని తోడుగా లిక్విడిటీ, మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనం చూస్తున్నాం. అండ్ లార్జ్ క్యాప్స్ క్యాచప్ మొదలైంది. ఇప్పుడు ఇంతకుముందు మిడ్ స్మాల్ క్యాప్స్ రోల్ని ఇప్పుడు లార్జ్ క్యాప్స్ తీసుకున్నాయి. ఇక్కడ నుంచి అండి మిడ్ స్మాల్ క్యాప్స్లో కేర్ఫుల్గా ఉండాలి, చాలా సెలెక్టివ్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏది పడితే అది కొని లాభాలు చేసుకుంటామంటే కుదరదు. అండ్ ముఖ్యంగా ఈ వాట్సాప్, టెలిగ్రామ్ ఇటువంటి గ్రూప్స్లో వచ్చే టిప్స్ని
విడిచిపెట్టండి, వాటి జోలికి వెళ్ళొద్దు. మీ ఓన్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయలేకపోతే ఎక్స్పర్ట్స్ మీద డిపెండ్ అవ్వండి. లేదు అంటే మీ చక్కగా ఫండ్ మేనేజర్స్ కంటే పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్కి మీ పోర్ట్ఫోలియోస్ అంటే గుర్తు వచ్చింది. హైదరాబాద్లో ఈ మధ్య చాలామంది ఈ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేసి స్కామ్లు చేశారు. సో కేర్ఫుల్గా ఉండాలండి. ఎవరికి పడితే వాళ్ళకి మీ పోర్ట్ఫోలియోస్ ఇవ్వద్దు. వీలైతే మీరే నిర్వహించుకోండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అది చాలా చాలా ఒక డేంజరస్. లాస్ట్ వీక్ నాకు ఒక 4 పేర్లు వచ్చాయి. ఆ పేర్లు ఇక్కడ చదవచ్చో లేదో తెలియదు. సో అందుకని విడిచిపెడదాం. బట్ చెప్పాల్సింది ఏంటి అంటే కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ సొంత రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఈజీ మనీ మార్కెట్స్లో ఎప్పుడు ఉండదండి. ఫాస్ట్ మనీ ఎప్పుడు వస్తుంది, కొద్ది ఒక స్వల్ప పీరియడ్స్లో వచ్చి వెళ్తుంది. 3 నెలల్లో డబ్బు డబుల్ అయిపోవటం, లేకపోతే మనం అదృష్టవశాత్తు మనం ఎంటర్ అయిన స్టాక్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయటం, అక్కడి నుంచి మనమే మిగతా వాళ్ళందరికీ సలహాలు ఇవ్వడం ప్రారంభించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బుల్ మార్కెట్స్లో తరచుగా చోటు చేసుకునేటువంటి డెవలప్మెంట్స్ ఇవి. సో అండ్ ముఖ్యంగా చాలామంది అండి లివరేజ్ పొజిషన్స్ తీసుకుంటున్నారు, అంటే అప్పులు చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటువంటి పని దయచేసి చేయొద్దు. అసలు ఎంత మాత్రం మీ సొంత డబ్బు ఉంటే పెట్టండి, లేదు అంటే ఇన్వెస్ట్ చేయకపోయినా ఇబ్బంది లేదు. లేదంటే మీరు ఏదో ఒక టైంలో హైస్ దగ్గర మార్కెట్స్లో ఫాల్ వస్తే అక్కడ ఇరుక్కుపోతారు. ఈ లివరేజ్ పొజిషన్స్ అప్పుడు మీరు అమ్ముకోవడానికి కుదరదు, లేదు అంటే నష్టం బుక్ చేయాల్సి వస్తుంది. అండ్ చాలామంది ఎక్కువగా అండి ప్రాఫిట్స్ రన్ చేయడం రాదు. బుల్ మార్కెట్లో ప్రాఫిట్ ఏమో బుక్ చేసేస్తారు, లాస్ ఎంత మాత్రం బుక్ చేయరు. చివరికి లాస్ తడిచి మోపడవుతుంది. మనం బుక్ చేసిన ప్రాఫిట్స్, చక్కగా ప్రాఫిట్ రన్ చేయాల్సిన కంపెనీ ఏమో ఎక్కడికో వెళ్తుంది. ఇవన్నీ బుల్ మార్కెట్స్లో మనం తరచుగా చూసే అంశాలు, పరిణామాలు. కొన్ని సైకిల్స్ ఆల్రెడీ నేను మన ఎనలిస్టులు అందరం చూసాం కాబట్టి మీకు ఇటువంటి గైడెన్స్, ఇటువంటి హెచ్చరికల్ని జారీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ యాక్షన్ కాన్సన్ట్రేట్ కాబోతోంది. ముఖ్యంగా పవర్ స్టాక్స్, పవర్ ప్రాజెక్ట్స్ అనేకం ఇవాళ ప్రధాని లాంచ్ అయిపోతున్నారు. ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్కి ముందర కొంత హడావిడి కనిపిస్తుంది, బట్ అయినా కూడా మనకి వేరే పవర్ స్టార్వ్డ్ నేషన్ కాబట్టి ఎన్ని పవర్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఇంకా కొరత తీరదు. ఇవాళ NTPC, పవర్ గ్రిడ్, SJVN ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది, BHEL, ఈ స్టాక్స్ అన్నీ లైమ్లైట్లో ఉంటాయి. KPI గ్రీన్, అలాగే డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 5 మేజర్ క్యాపిటల్ ఎక్విజిషన్స్ని అనౌన్స్ చేసింది. లాభపడేది HAL, L&T, బ్రహ్మోస్ అనే ఒక కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ. అండ్ పటేల్ ఇంజనీరింగ్ 525 crores ఆర్డర్ వచ్చింది. HG ఇన్ఫ్రాకి 447 crores ఆర్డర్ వచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. అండ్ SMS ఫార్మా, మనం పదే పదే కార్యక్రమంలో మాట్లాడుతున్నాం, GMP ఇన్స్పెక్షన్ జరిగిందండి. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్స్పెక్షన్, అది చాలా సజావుగా పాజిటివ్గా జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఫలితంగా ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే ఒక మేజర్ ప్రొడక్ట్ ఉందో SMS ఫార్మాకి, ఇబుప్రోఫెన్, దాన్ని యూరోప్కి ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ క్వార్టర్లో కాదు, నెక్స్ట్ క్వార్టర్ నుంచి బహుశా. సో ఇవన్నీ మనకు స్టాక్స్ ఇన్ న్యూస్. సో ఈ స్టాక్స్ మీద దృష్టి పెట్టండి. కుటుంబరావు గారు, వీక్ ప్రారంభం ఎలా ట్రేడింగ్ మొదలు పెట్టాలి? కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంటుందండి. అండ్ 22,400 ఏదైతే కనుక సాటర్డే అటెంప్ట్ చేసిందో అనమాట, అదే తిరిగి అనమాట అటెంప్ట్ 22,500 నిఫ్టీ అటెంప్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చాలా విషయాలు అనమాట చూడాల్సింది. లాస్ట్ వీక్ పాజిటివ్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ వలన మార్కెట్ టేక్ ఆఫ్ అయింది, ఎస్పెషల్లీ GDP నెంబర్స్ Q3 వచ్చిన తర్వాత. బట్ సేమ్ థింగ్ Q4లో రిపీట్ అవుతుందంటే కనుక డౌట్ఫుల్. బట్ ఎహెడ్ ఆఫ్ ది Q4 నెంబర్స్ అనమాట, ఏ ఏప్రిల్లో కానీ రావు, మార్కెట్ మాత్రం ఆల్రెడీ బాగా డిస్కౌంట్ చేస్తుంది ఎకానమీని అనమాట. అండ్ GST కలెక్షన్స్ కూడా సపోర్టివ్గా ఉండటంతో ఎకానమీ రోబస్ట్గా ఉందని కాస్త కంప్లసెన్సీ కూడా మార్కెట్లో వస్తుంది ఎకానమీ పైన అనమాట. మేబీ ఇది ఒక రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఉండొచ్చు. ఇవాళ నిక్కీనే చూసాం, 40,000 మార్క్ అక్కడ ఫస్ట్ టైం క్రాస్ అయింది, నిక్కి క్రాస్ అయ్యి నిలబడుతుంది అనమాట. US మార్కెట్లో ఇప్పుడు ఆల్ 3 ఇండిసెస్ ఇంక్లూడింగ్ NASDAQ కూడా హిస్టారికల్ హైస్ దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. కాబట్టి ఈ ఎపిటైట్ ఫర్ స్టాక్స్ ఏదైతే కనుక, రిస్క్ ఎపిటైట్ ఏదైతే కనుక గ్లోబల్లీ ఉందో, అది డెఫినెట్లీ మన దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది. అయితే మన దగ్గర మేజర్ హీకప్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో, ఆ ఎలక్షన్స్ వలన కొంత కాషన్ అయితే ఉంటుంది మార్కెట్లో. మరీ అగ్రెసివ్గా రన్అవే బయింగ్ అంటూ ఉండదు, ఇటు రన్అవే సెల్లింగ్ అంటూ కూడా ఉండదు అనమాట. అండ్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఇది ప్రీ ఎలక్షన్ ర్యాలీ కిందే తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇవాళ బిజినెస్ పేపర్స్లో చూస్తూ ఉంటే, కపుల్ ఆఫ్ పేపర్స్లో గవర్నమెంట్ అనమాట ఆల్రెడీ
టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గెలుస్తున్నాము అనే మూడ్ లోనేనమాట. ఆల్రెడీ 100-day విజన్ ప్లాన్ చేసేయటం, ఏది గవర్నమెంట్ రాగానే అనమాట మొదటి 100 రోజుల్లో ఏమి చేస్తాం అనేది కూడా చెప్పటం అనేది కూడా ఇవాళ చూసాం. ఐ థింక్ ఇన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనుకుంటా 100-day యాక్షన్ ప్లాన్ ఆఫ్టర్ పోల్స్ ఫైనలైజ్డ్ అని చెప్పేసి రావటం. అంటే ఇంత కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ డిస్ప్లే చేస్తున్నప్పుడు అనమాట మార్కెట్స్ కూడా ఎందుకు డిస్కౌంట్ చేయవు? ఎన్డీఏ 3.0 ఆన్ కార్డ్స్ అని చెప్పేసి డిస్కౌంట్ చేసేసినాయి. కాబట్టి నేను అనుకుంటాం మార్కెట్ లో గొప్ప రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే యాస్ ఆఫ్ నో కనపడుతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఆన్ అండ్ ఆఫ్, అది రూల్ అవుట్ చేయలేము, దానికి ప్రిపేర్డ్ గా కూడా అయి ఉండాలి అని చెప్పేసి అని అంటాను. ఇప్పుడు పెయిన్ పాయింట్ ఇండెక్స్ వైజ్ చూస్తే 22,250 దగ్గర ఉంది. 22,250 పైన ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు, దాని కిందకు వస్తేనే కాస్త తిరిగి మళ్ళీ 22,000 అటెంప్ట్ చేసే పాయింట్ అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మాక్సిమం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 23,000 దగ్గరే ఉంది, అండ్ 22,800 దగ్గర కూడా కాస్త కాల్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అంటే మేబీ 500 ఈజీగా క్రాస్ అయ్యి 22,800 దిశగా వెళ్తుందని మార్కెట్స్ హోప్ చేస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. పుట్స్ మాత్రం 22,000 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి 22,000-22,200 అనేది కీలకమైన సపోర్ట్ బ్యాండ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది. డెలివరీస్ ఆర్ రిమార్కబుల్ గా కొన్ని ఆర్డ్ స్టాక్స్ లో మన డెలివరీస్ బాగా కనిపించినాయి. అంటే ఇంక్లూడింగ్ సాటర్డే సెషన్ కూడా కలుపుకుంటేనమాట, ఫ్రైడేది కూడా కలుపుకుంటే ఇటు గ్రాన్యూల్స్, మన్నాపురము, మదర్సను, వేదాంత, ఏబిఎఫ్ఆర్ఎల్ ఇట్లా ఆర్డ్ కౌంటర్స్ లో ఎనీవేర్ ఫ్రమ్ 76-95% వరకు అనమాట డెలివరీ బయింగ్ కనిపించింది. అదే స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా మళ్ళీ ఆర్డ్ కౌంటర్స్ ఉన్నాయి. హ్యావెల్స్, నేషనల్ అల్యూమినియం, ఐఎక్స్, అరబిందో, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ లో ఉందన్నమాట. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయని చూస్తే కనుక నౌక్రి, క్యాన్ఫినోమ్స్, ఎంఆర్ఎఫ్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, జైడస్ లైఫ్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. కొన్నింటిలో కవరింగ్ కూడా కనిపిస్తుంది. టాటా కెమికల్, టీవీఎస్ మోటార్, ఎల్టీటీఎస్ లో కాస్త షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది. పీసీఆర్ 1.32 దగ్గర ఉంది. అంటే ఎక్కువ పుట్సే కొంటున్నారనమాట, మేబీ హెడ్జింగ్ కోసం అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఈ వారంలో మళ్ళా ఐపీఓలో కూడా 3 మేజర్ ఐపీఓస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ అనమాట, అందుకని రూల్ అవుట్ చేయలేము. ఒకటి ఆర్కే స్వామి, మనకందరికీ తెలిసింది, అడ్వర్టైజింగ్ జాయింట్ అనమాట అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఆర్కే స్వామి ఉంది. అదే జేజీ కెమికల్స్ అని చెప్పేసి లార్జెస్ట్ జింక్ ఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇండియాలోనే అనమాట, అది ఉంది. అండ్ గోపాల్ స్నాక్స్ అని చెప్పేసి ఇవాళ రేపు స్నాక్ కంపెనీస్ అన్ని కూడా మనం చూస్తున్నాం, రైట్ ఫ్రమ్ బికాజీ దగ్గర నుంచి అట్లా యాక్టివ్గా ఉంటున్నాయి అనేది, ప్రతాప్ స్నాక్స్ కానీ అట్లా. ఇప్పుడు గోపాల్ స్నాక్స్ కూడా తక్కువ ప్రీమియంలో రావట్లేదు, 300 రూపాయల పైన ప్రీమియం తోటి వస్తుంది. కాబట్టి ఇటు ఐపీఓస్ వైబ్రెంట్గా ఉంటున్నాయి, మార్కెట్లో రిస్క్ ఎప్టైట్ పెరుగుతుంది. ఈవెన్ రిస్కీ అసెట్స్ లైక్ బిట్కాయిన్లో కూడా 62,500 బిట్కాయిన్ టచ్ అవటం చూసాం ఫస్ట్ నాడు అనమాట. కాబట్టి ఎవ్రీథింగ్ లుక్స్ గంగో, కానీ ఇలాంటి టైం అప్పుడే కాషన్ కూడా అవసరం. చేసి అయితే స్టాక్స్ కొనద్దు అని చెప్పేసి రిపీటెడ్గా కాషన్ చేస్తున్నాం, మళ్ళీ ఇవాళ కూడా అదే చెప్తున్నా, చేసి కొనద్దని. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తాయి, డిసప్పియర్ అవుతాయి. వాల్యూమ్స్ వచ్చి ఇమీడియట్గా కరెక్షన్ కూడా వచ్చిందంటే స్టాక్లో ఖచ్చితంగా స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్పేసి అర్థం కూడా చేసుకోవాలి. కాబట్టి కొంచెం అప్రమత్తతోటి ఉన్న పొజిషన్స్ ట్రైలింగ్ స్టాక్స్ పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటం, క్యారీ చేయటంలో నష్టమేం లేదు అని చెప్పేసి అని అంటాను. అండ్ 1 పాయింట్ ఇందాక మీరు చెప్పింది, స్కామ్స్ విపరీతంగా అవుతున్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిన తర్వాత అనమాట సాఫ్ట్వేర్స్ వాడతా, ఈవెన్ మన ఫేసెస్ కూడా క్లోన్ చేసి అనమాట, అడుగుతున్నట్టు, మేనేజ్ చేస్తున్నట్టు మెసేజ్లు వెళ్ళటం, ఇట్లా నాకే కప్పులో ఫోన్స్ కూడా రావటం చూశాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఓన్లీ విత్ సేబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ ప్లేయర్స్ తోటే ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, ఏమాత్రం కూడా ఎవరు కూడా ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కోవద్దు అని చెప్పేసి అని చెప్తాను. హ్యూజ్ అమౌంట్స్, రిమార్కబుల్లీ హైదరాబాద్ లో 1% హెస్ లాస్ట్ 5.6 crores అని చెప్పేసి అని అంటున్నారు. మరి అంత నెగ్లిజెంట్ గా ఎట్లా ఉన్నారు అనేది కూడా తెలియట్లేదు, బట్ రిపీటెడ్ గా కాషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాము. ఓకే, వన్ ఈజ్ ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్, రెండోది ప్రైస్ మ్యానిపులేషన్స్, ప్రైస్ రిగ్గింగ్స్, ఇవి చాలా ర్యాంపెంట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఒక వార్త వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 ఆపరేటర్స్ని, ఒకళ్ళు దుబాయ్ బేస్డ్, మరొకరు ముంబై, మరొకరు కోల్కతా బేస్డ్ ఆపరేటర్స్ మీద వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా. ముఖ్యంగా దుబాయ్ బేస్డ్ ఆపరేటర్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువగా
వాళ్ళు ప్రైస్ మ్యానిపులేషన్స్ చేశారని ఫైండ్అవుట్ చేయడం. అది కంపెనీలకు తెలిసి జరిగి ఉండొచ్చు, తలకుండా జరిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ దట్ అది వేరే విషయం. కానీ అటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ టిప్స్ ఇవి నమ్మొద్దండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఉండండి. ఈ స్టాక్ అది చేస్తుందట, ఇది చేస్తుందట అన్న వార్తలు వస్తూ ఉంటాయి. వాటిని చాలా స్కెప్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మంచి స్టోరీ, మంచి కథనం అయితే నమ్మొచ్చు, దాన్ని మనం కన్విక్షన్తో ముందుకు వెళ్ళొచ్చు. లేదు అంటే మాత్రం విడిచిపెట్టండి. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, మార్కెట్లో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఓ 500-600 కంపెనీల్లో మనకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ కనిపిస్తూ ఉంటుంది. వాటిలో ఆపర్చునిటీ వెతుక్కుందాం. 600-600 లేకపోతే 700 ఉన్న స్టాక్ మనకు అవసరం లేదు. బ్రేక్ తీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. సో పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది మనకు గిఫ్ట్ నిఫ్టీ. ప్రసాద్ గారు, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం మనం, 22,500 సమీపంలో ఉన్నాం. ఒక కొంతమందిలోనేమో చాలా చక్కటి ఆప్టిమిజం కనిపిస్తుంది. అది వాటెవర్ ఏ ఓవర్ ఆప్టిమిజం అండి, లేకపోతే మార్కెట్ల మీద విపరీతమైన నమ్మకం కానివ్వండి, మంచిదే ఆప్టిమిజం, లేకపోతే మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయలేం కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు చాలా ఓవర్ వాల్యూడ్గా అనిపిస్తున్నాయా, లేకపోతే ఇండియాకు ఉన్న గ్రోత్ పొటెన్షియల్ దృష్ట్యా నో దిస్ ఈజ్ ఎ ఫెయిర్ వాల్యుయేషన్, పర్లేదు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఒక అభిప్రాయం ఉందా? అంటే మీరు చెప్పిన మాటల్లో రెండూ ఉన్నాయండి. ఓవర్ ప్రైస్ ఉన్నాయంటే ఉన్నాయి, చాలా కంపెనీలు ఓవర్ ప్రైస్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఫండమెంటల్స్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఓవర్ ప్రైస్ ఉండి తీరుతాయి. అలా ఇటువంటి బుల్లిష్ టైంలో ఎప్పుడు కూడా చాలా కంపెనీలు తారాస్థాయిలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ప్రజలకి దాన్ని నమ్మడానికి కూడా వీలు కాదు, ఇంకా తగ్గుద్దేమో అనే ఆలోచనే ఉండదు. సో కాబట్టి అటువంటిప్పుడు ఇంకా కొనుక్కుంటా పోతుంది, పిరమిడింగ్ చేస్తారు. అంటే మనం 100 రూపాయల్లో కొంటే 130 రూపాయలు 140 రూపాయలు అయిపోతే అక్కడ అమ్ముకుందామని అనుకోకుండా అదే వాళ్ళకి వీళ్ళకి జాతకం బాగా కలిసిందనే సెంటిమెంట్ ఇట్లాంటి పిచ్చి భ్రమలు పెట్టుకుని ఇంకా అదే కంపెనీ కొనుక్కుంటూ వెళ్తారు. అంటే 100 షేర్లతో మొదలుపెట్టినాళ్ళు వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏమొస్తుంది, ఎక్కువ పెరుగుతున్న కొద్దిగా ఎక్స్ట్రా కొంటారు కాబట్టి వాళ్ళు వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ 100లో ఉండాల్సింది, 130 కో 120 కో వచ్చేస్తుంది. సో వెనక్కి తిరిగినప్పుడు మళ్ళీ 120 వస్తే చాలా బాబు బతుకు జీవుడు అంటే వాళ్ళు అమ్మేసి బయటికి వెళ్ళిపోయి మార్కెట్ని తిరుగుతారు. సో అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు మీరు కుటుంబ రోగాలు చెప్పిన కాషన్ చాలా ఇంపార్టెంట్. సెబీ రిజిస్టర్డ్ అయితే కొమ్ములు రావండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సెబీ రిజిస్టర్డే కానీ మా కొమ్ములను రావు. కాకపోతే కావాల్సిందంటే మీరు ఇన్వెస్టర్లుగా మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ గత చరిత్ర కొద్దిగా గొప్ప క్యారెక్టర్ గురించి అసెస్మెంట్ ఉంటే వాళ్ళ మాట వినాలి. కానీ అలా కాకుండా ఊరికే వస్తుంది ఫ్రీగా వచ్చేటప్పుడు, పర్టికులర్గా ఊరికే రావండి. ఎవ్వరూ పొరపాటు లలితా జీవులెస్ అడ్వర్టైజ్మెంట్ చూసా తెలుస్తుంది మనకి, డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఎవరికి ఊరికే ఎవరు మీకు ఎవరు ఊరికే ఇస్తున్నారంటే ఏదైనా ట్రాప్ అన్నా వేస్తుంటారు, వాళ్ళకి ఇంకేదన్నా అన్యద బెనిఫిట్ జరగాలి. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ బయట ఆకాశం నుంచి వర్షం పడినట్టుగా మీ అందరికీ దీవెనలు ఇవ్వడానికి టిప్స్ ఇవ్వడానికి ఎవరో పుట్టరు, జీవించరు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సరే అది వదిలేదా, మీరు కాషం బాగా చెప్పారు. ఐ హోప్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎవర్. ఇక్కడ వాళ్ళ పర్టికులర్ నేను స్పృశిద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర నుంచి మనకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, క్యాపెక్స్లో కనుక ప్రైవేట్ సెక్టర్ కనుక ముందుకు వస్తే ఎకానమీ విపరీతంగా పరిగెత్తుతుంది అన్నాం. అంటే అలా పరిగెత్తాలి అంటే ఏమొస్తుంది, క్యాపిటల్ ఎక్విప్మెంట్లోకి లేకపోతే క్యాపిటల్ గుడ్స్లోకి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. రావాలి అంటే ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించాలి. ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించాలి అంటే వాళ్ళు ఏం చెప్తుంటారు, సిపిఐ అని కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ చెప్తూ ఉంటారు. అది తగ్గాలి అంటే తగ్గితే కానీ మేము తగ్గించమన్నట్టుగా ఒక రకంగా ఇండికేట్ చేస్తున్నారు. పోయినసారి కూడా మనం చెప్పాం, ప్రధానమంత్రి కనుక దాని మీద కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే పబ్లిక్ సెక్టర్ ఎలా అయితే క్యాపెక్స్ మీద ఖర్చు పెడుతుందో, గవర్నమెంట్ ఎలా పెడుతుందో, ప్రైవేట్ సెక్టర్ కూడా వస్తుంది ముందుకి, అదర్వైజ్ భయపడతూ ఉంటారు అని. దాన్ని దాటాలి అంటానికి మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ కారణంగా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చిన పాజిటివ్ న్యూస్ నాకు ఏం కనపడిందంటే ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే తీస్తే అందులో 54% ఆఫ్ రూరల్ ఇండియా నేమో ఫుడ్ మీద ఖర్చు పెడుతుంటే అర్బన్లో ఇంక్లూడింగ్ లేబర్ ఫోర్స్ అందరూ కలిపి చూస్తే ఓన్లీ 36% ఖర్చు పెడుతున్నారు ఫుడ్ మీద. దాని మూలంగా ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకో సర్వే చేస్తారు ఒక 3 నెలల్లో. ఆ సర్వేలో కూడా ఇలాగే కనుక రిజల్ట్స్ వస్తే ఏం చేయబోతున్నారంటే ఫుడ్ ఐటమ్స్ యొక్క వెయిటేజ్ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో 4% వరకు తగ్గేటుంది, 49% ఉన్నది 45%గా వస్తుంది. అంటే అర్థమేంటి, అందరి జీవితాలని చిన్నాభిన్నం చేసిన స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్వెస్టర్ ఎవరు ఫుడ్కి లోటు ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండరు కాబట్టి వీళ్ళ జీవితానికి అంటే వీళ్ళ కోసం ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఫుడ్ రోల్ తగ్గితే, ఫుడ్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో ఆర్బీఐ తగ్గించట్లా. ఎప్పుడైతే ఫుడ్ యొక్క వెయిటేజ్ తగ్గుతుందో కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్లో కొద్దిగా తగ్గిందనుకోండి ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు ట్యాపర్ డౌన్ అవుతాయి. 0.25% తగ్గిస్తామని చెప్తే లేదా ఇండికేషన్స్ కనపడితే మార్కెట్ విపరీతంగా డిస్కౌంట్ చేస్తుంది. ఈ మార్చిలో వస్తుందంటే బహుశా 4 లక్షల ప్రకారం మార్చిలో ఆ న్యూస్ వచ్చే అవకాశం లేదు, జూన్ లోపల గ్యారంటీగా వస్తుంది.
గ్యారంటీగా వస్తుంది, మనం అనుకున్నట్టుగానే ఫేవరబుల్గానే వస్తుంది. కాబట్టి జూన్ లోపల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడానికి అవకాశాలు గట్టిగా ఉన్నాయి, కనీసం స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్. ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా తగ్గుతుంటే అనుకుని అంచనాలు కట్టుకుని కొనేస్తారు. సో ఈ మార్కెట్లో ఖచ్చితంగా మీరిద్దరూ చెప్పినట్లుగా ఓవర్ ప్రైస్ షేర్స్ని వదిలించుకోకుండా పట్టుకు వేలాడటం తప్పు. అదైనా కొద్దిగా ఒప్పుకోవచ్చేమో, కానీ పెరుగుతున్న కొద్దిగా ఇంకా కొనుక్కుంటూ వెళ్తాననే పిచ్చి పనులు చేస్తే మాత్రం మీ నష్టాలకి కేవలం మీరే బాధ్యులు అవుతారు, తప్ప ఎవరూ కారు. సో మార్కెట్లో పాసిబిలిటీస్ అపారంగా ఉన్నాయి. ఈజ్ ఇట్ ఓవర్ ప్రైస్? ఎస్ ఫర్ సమ్ షేర్స్. ఈజ్ ఇట్ అండర్ ప్రైస్? ఎస్ ఫర్ మెనీ షేర్స్. మీరు చెప్పిన 500 600 కంపెనీలు ఉన్నాయంటారు, ఎప్పుడూ కూడా ఉంటాయండి. మీరు చెప్పింది యాక్చువల్లీ 100కి 100 పాయింట్లు కరెక్ట్. పర్టికులర్గా ఈ క్వార్టర్లో వచ్చిన రిజల్ట్ చూస్తే 70% వరకు కంపెనీలు దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ వర్కింగ్స్. కాబట్టి అన్ని కంపెనీలు బ్రహ్మాండంగా ఉంటే అందులో కొనుక్కోకుండా ఏదో లాభాలు లేకుండా నష్టాలు ముటగట్టుకుంటున్న కంపెనీల్లో షేర్ ప్రైస్ ఒకటే చూసి అమ్మడబట్టు అనేది తప్పు. సో ఇఫ్ యూ ఆర్ కాషియస్, ఇఫ్ యూ గో విత్ ఎ ట్రైనర్ అడ్వైస్, ఫండమెంటల్ రీసెర్చ్ చేసి చెప్తూ ఉంటే కనుక మీరు కూడా ఒక్కసారి లుక్ వేసుకోగలిగితే దాని మీద మీకు రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, మీకు కూడా నమ్మకం కుదురుతుంది. మేము చెప్పేది మా లెక్క ప్రకారం చెప్తాం, మా లెక్క మీ లెక్క ఒకటే అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మా అంచనాల ప్రకారం మేము ఒక కంపెనీ చెప్తే ఆ కంపెనీ ఉన్న ఇండస్ట్రీలో మీకు ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు కొనుక్కోకూడదు. కానీ మీరు ఏం చేస్తారు, స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళిపోయి ఎవరు ఏ కంపెనీ చెప్పినా పట్టుకెళ్ళడదామని ట్రై చేస్తారు. అలా కొద్దిగా కనుక బ్రాడర్ అవుట్లుక్ కొద్దిగా మీరు అవగాహన తెచ్చుకున్నట్లయితే ఐఎమ్ షూర్ మీరు కన్నా మేము ఎవరం గొప్పవాళ్ళం కాదు. మేము కొద్దిగా ఎక్కువ చదువుతాం, ఎక్కువ పనిచేస్తాం, అంత మాత్రాన మేము అందరం తెలివైన వాళ్ళం కాదు. తెలివి అందరికీ ఇస్తాడు దేవుడు, జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఈ టైంలో మీ మాట చాలా ఇంపార్టెంట్. దిక్కులేని వాళ్ళు పోర్ట్ఫోలియో మనీలు ఎవడు పడితే వాడు పోర్ట్ఫోలియో దీనిలో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేవాళ్ళు, వాట్సాప్ ఛానల్, అన్ని ఛానల్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మీ జేబులోంచి డబ్బులు మీకు తెలియకుండా లక్కెళ్ళిపోతారు. సో బీ కేర్ఫుల్. ఐ థింక్ టుడే ఇస్ వీ షుడ్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ అటెన్షన్ అండ్ దెన్ బీయింగ్ కేర్ఫుల్. ఓకే రాజేంద్ర గారు, 22,400 సమీపానికి వచ్చేసాం. సో అండ్ యాక్షన్ ముఖ్యంగా లార్జ్ క్యాప్స్ వైపుకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం గతంలో అంతగా నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ చాలా కీలకంగా ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీల పెర్ఫార్మెన్స్. సో ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ December 15th నుంచి చూస్తే వసంత్ గారు మనకి ఓన్లీ కన్సల్టేషన్లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 21,200 నుంచి 22,000 ఓన్లీ 1,000 పాయింట్సే ఈ లాస్ట్ 2.5 మంత్స్లో పెరగటం చూసాం, అండ్ కన్సల్టేషన్లో ఉంది. సో ఇప్పుడు అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అంతా సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయి. సో 22,500 అండ్ 22,700, ఎందుకంటే అక్కడ కాల్ ఆప్షన్స్ అనేది ఎక్కువగా పొజిషన్స్ ఉన్నాయి అక్కడ. సో దట్ షుడ్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్. సో ఇక్కడ కీలకం మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ సపోర్ట్ పాయింట్ అనేది చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఫస్ట్ టైం 22,126 నుంచి రివర్స్ అయింది, తర్వాత 22,297 నుంచి రివర్స్ అయింది. సో 22,297 ఎక్స్టెండింగ్ టాప్ కాబట్టి 22,126 విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఈ లెవెల్లో. ఎందుకంటే మనకి ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్ కూడా 22,032 రాశాం, అంటే 22,126 అండ్ 22,032 అనేది డిమాండ్ జోన్ అవుతుంది. అఫ్ కోర్స్ సప్లై జోన్ 22,500 నుంచి 22,700 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు క్లియర్లీ మనకి అప్ సైడ్ కి రేంజ్ పెరిగింది కాబట్టి ప్రాబ్లీ బై డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒక 100-150 పాయింట్స్ పడినా కూడా ప్రాబ్లీ దట్ విల్ కాల్ ఫర్ ఎ బై అని చెప్పొచ్చు. బట్ ఈ స్టేజ్ లో కొన్న వాళ్ళకి రిస్క్ రివార్డ్ అంత గ్రేట్ గా ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు ఇట్స్ స్టిల్ అండర్ పర్ఫార్మింగ్. ఎందుకంటే దీని ది ఆల్ టైమ్ హైస్ 48,638 అండ్ వీఆర్ స్టిల్ ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై అని చెప్పుకోవచ్చు. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ ఏదైతే లోవర్ లో ఫార్మేషన్ జరిగిందో అది ఒక్కరోజే నిలిచింది అండ్ ఇమీడియట్లీ పుల్ బ్యాక్ కూడా వచ్చేయడం చూసాం. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ హైయర్ హైస్ రెజిమీలో ఉందని చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఇట్ విల్ ట్రై టు ఫిల్ ద గ్యాప్. మనకి 16th జనవరి రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ప్రాబ్లీ ఐ థింక్ 48,636 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దట్ క్యాన్ బి బ్రీచ్డ్. బట్ మనం చూడాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 500-1,000 పాయింట్స్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుంది అప్ అండ్ డౌన్. సో అలాంటి బిగ్ మూవ్స్ వచ్చినప్పుడే వీ షుడ్ ట్రై టు బై అని చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్ లో 46,479 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ గుడ్ సపోర్ట్, అంటే 600 పాయింట్స్ కింద. అఫ్ కోర్స్ రెసిస్టెన్స్ 48,002. సో వీఆర్ అట్ ద మిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్ సైడ్ 700 పాయింట్స్ అండ్ డౌన్ సైడ్ 500-600 పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి రెండు ఇండిసెస్ కూడా డెఫినెట్ గా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఇక సెక్టర్ రొటేషన్ లో మనం చూస్తున్నాం కంటిన్యూస్లీ ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మ్ చేస్తే ఒకటి అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. నౌ ఐ థింక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒకవేళ సెక్టర్ రొటేషన్ మనం స్టార్ట్ అయిందంటే కంటే దే విల్ అవుట్ పర్ఫార్మ్. సో ఆ కోవలో ఐ థింక్ ఐటీ స్పేస్ లో
టాటా టీసీఎస్ ఈజ్ ఎ గుడ్ బై, ఎందుకంటే ప్రాబ్లీ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పడుతుంది, కానీ దట్ షుడ్ బి బాటిన్ అని చెప్తాను. అదేవిధంగా ఫార్మా స్పేస్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 1 వీక్ నుంచి, మేబీ డాక్టర్ రెడ్డి షుడ్ బి బాటిన్. సో సేఫ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ రెండు స్టాక్స్ ని డెఫినెట్లీ దే షుడ్ ట్రై టు బై ఆన్ ఎవ్రీ డిప్స్ గా చెప్పుకోవచ్చు, విత్ అబౌట్ 4 to 5% అప్ సైడ్ టార్గెట్. ఓకే, రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ సెక్టర్ అండి. చాలా మనం స్ట్రాంగ్ మూవ్స్ చూసాం గత కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ ప్యాక్లో. ఇవాళ కూడా గోడ్రెజ్ ప్రాపర్టీస్ కొత్త ప్రాజెక్ట్ని బెంగళూరులో ప్రారంభిస్తోంది. 5,000 కోట్ల రూపాయల సేల్స్ వాల్యూ ఉంటుందన్న అంచనా ఉంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. సో రియల్ ఎస్టేట్ ప్యాక్ ముఖ్యంగా అఫ్కోర్స్ హైదరాబాద్ కొంచెం సబ్డ్యూడ్గా ఉంది, కానీ మిగతా మెట్రోస్ అన్నింటిలోనూ రియల్ ఎస్టేట్ చక్కగా మూవ్ అవుతోంది. సో ఏ విధంగా రియల్ ఎస్టేట్ ప్యాక్ ఈరోజు బిహేవ్ చేస్తున్నా కూడా చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్ 22,388, ఒక 10 పాయింట్ల లాభం మాత్రమే కనిపిస్తుంది. చూద్దాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం. 22,403 ఈ లెవెల్ దగ్గర మనకు క్లోజ్ అయింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ. సో మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇలాగ కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు రవికుమార్ అండి. అడగండి రవికుమార్. సార్ నాకు డిజి డ్రైవ్ ఒకటి, బల్మార్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి. ఏమండి? డిజి డ్రైవ్ డిస్ట్రిబ్యూటర్ సార్ అండి. డిజి డ్రైవ్? డిజి డ్రైవ్ అండి, బల్మార్ ఇన్వెస్ట్మెంట్. డిజి డ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్, ఓకే. ఇంకో కంపెనీ ఏదన్నారు? బల్మార్ ఇన్వెస్ట్మెంట్ అండి. బామర్ ఇన్వెస్ట్మెంట్స్? అవును సార్, బల్మార్. బల్మార్, అవును సార, ప్రోటీన్ ఈ గవర్నమెంట్. బల్మార్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ ఏనా? కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిఎస్టి సార్. అవునమ్మా, సెంట్రల్ గవర్నమెంట్దే. పూర్తి పేరు బల్మార్ లారీ ఇన్వెస్ట్మెంట్స్. అదే సార్. ఓకే, 640 రూపాయలు ఉంది. అవును సార, తీసుకోవచ్చా? ఈ రెండు కొందాం అనుకుంటున్నారు? అవును సార్. ఓకే, కుటుంబరావు, డిజి డ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ అట, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఏమైనా తెలుసా ఈ కంపెనీ గురించి మీకు? నేను కూడా ఏమి వినలేదండి. ఏమన్నా ఎస్ఎంఈ స్టాక్ ఏమో, కొన్ని ఎందులో తెలియట్లా. ఎన్ఎస్సి బిఈలో ఉంది, ఎన్ఎస్సిలో. ఐ థింక్ సార్ ఇది జనవరిలో లిస్ట్ అండ్ స్టాక్, 3 మంత్స్ బ్యాక్ లిస్ట్ అన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. మేబీ అది న్యూ ఐపీఓనో లేకపోతే లిస్టింగ్ అప్పుడైందో తెలియదు, బట్ ఇట్స్ ఏ ఫాలోయింగ్ స్పోర్ట్ అంటాం అండి. ఎందుకంటే 108 నుంచి ఎవ్రీ వీక్ కూడా రెడ్ బార్ రావటం చూసాం, 46 దాకా పడిపోవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ క్యాచ్ చేస్తే ఒక ఫాలోయింగ్ నైఫ్ ని క్యాచ్ చేసినట్టే. సో కంప్లీట్లీ అవాయిడ్ అనే సజెస్ట్ చేస్తాను. బహుశా ఏ వాట్సాప్ మెసేజ్ వచ్చి ఉంటుంది గురువు గారికి, దాంతో 125 నుంచి డైరెక్ట్గా 45 దాకా నాన్ స్టాప్ డౌన్ సర్కిట్స్. ట్రూ, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అసలు ఎంత మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు. బామర్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి? అది ఓన్లీ డివిడెండ్ కోసమేనండి, ఎందుకంటే కంపెనీ అది హోల్డింగ్ కంపెనీ అనమాట, బామర్ లారీకి అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. అండ్ రీసెంట్ రన్ అవే ర్యాలీ ఏదైతే వచ్చిందో పిఎస్యు స్టాక్స్ లో, అప్పుడు ఇది కూడా దాదాపు 800 పైకి అనమాట వెళ్ళటం చూసాం స్టాక్. అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 650 దగ్గర ఉంది. నన్ను అడిగితే వెల్త్ క్రియేట్ చేయగలిగిన స్టాక్ అయితే కాదు, ఓన్లీ స్టడీ డివిడెండ్ అట్లా కావాలనుకుంటేనే కొనాలి, కానీ ఎట్ కరెంట్ వాల్యుయేషన్స్ కూడా నేను కొన్నాను, ఎందుకంటే ఈల్డ్ వచ్చిపోయింది బాగా ప్రైస్ పెరిగిన తర్వాత, కాబట్టి అవాయిడబుల్. అలాగే మరొక స్టాక్ టు వాచ్ ఇవాళ ట్రేడ్ అనే కాదు రాబోయే కాలంలో, సువెన్ ఫార్మా. రేపు అనలిస్ట్ కాల్ ఉంది రేపు మధ్యాహ్నం, సో అందులో ఎటువంటి టేక్అవేస్ ఉంటాయో ఒకసారి గమనిద్దాం. రెండు కంపెనీలని విలీనం చేస్తున్నారన్న వార్త వచ్చిన తర్వాత స్టాక్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బీ రెవెన్యూస్ డబుల్ కాబోతున్నాయి, ఈపీఎస్ డబుల్ డిజిట్లోకి వెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఫర్ సువెన్ ఫార్మా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్, రామచంద్రరాజు అండి. నమస్తే అండి, అడగండి. సార్ ఇది జీల్ 240 రూపీస్ లో ఉన్నాయి సార్. ఓకే, అది 200 షేర్స్ ఉన్నాయి, అది ఎగ్జిట్ అవటం బెటర్ అంటారు సార్, అలా ఉంచుకోమంటారు సార్? రవీంద్ర గారు, టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్? ఐ థింక్ ప్రాబ్లీ దాని రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిందండి, ఎందుకైతే వర్స్ట్ న్యూస్ వచ్చిన రోజు ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 152. సో 152 కిందకి వెళ్తే ఐ థింక్ దెర్ ఇస్ ఏ మోర్ ప్రాబ్లమ్, అదర్వైజ్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మొన్న రిలయన్స్ అండ్ డిస్నీది ఏదైతే న్యూస్ వచ్చిందో అప్పుడు కూడా ఎక్కువ డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వాలి, బట్
అప్ సైడ్ ఈస్ క్యాప్డ్ అరౌండ్ 119 నుంచి 205. అక్కడికి ఒకవేళ వచ్చింది స్పెక్యులేషన్ అంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. బట్ 152 కింద క్లోజ్ అయినా కూడా ఐ వుడ్ అడ్వైజ్ స్టాప్ లాస్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. ఆచారం సార్, కృష్ణమూర్తిని. ఏమండి? కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా సార్. కృష్ణమూర్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ సార్. హైదరాబాదే, అడగండి కృష్ణమూర్తి గారు. సార్, లేటెంట్ వ్యూ పబ్లికేషన్ వచ్చినప్పుడు కొన్ని తీసుకున్నాం సార్ షేర్స్. అది ఉంచుకోమంటారా, తీసేయమంటారా? లేటెంట్ వ్యూ ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? దగ్గర 5,000 ఉన్నాయి సార్. 5,000 షేర్లు? ఏంటి, ఎన్ని షేర్లు అప్లై చేశారు, ఎన్ని వచ్చాయి మీకు? పబ్లిక్ ఇష్యూ కాదు సార్, మార్కెట్లో తీసుకున్నాం. మార్కెట్లో కొన్నారా? ఎంత యావరేజ్ ప్రైస్ ఎంత మీకు పడింది? 524 సార్. ఐదు ఇక్కడే ఉంది, 524 దగ్గరే ఉంది ఇప్పుడు కూడా. ప్రసాద్ గారు, హోల్డ్ చేయొచ్చా లేటెంట్ వ్యూ? ఇప్పుడు ఈ రేట్లో అమ్మాల్సిన అవసరం లేదు, కానీ కొనదగిన కంపెనీ కాదండి 524లో. బికాజ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తుంటే ఎలా ఉంటుందండి, ఎప్పుడు కూడా కంపెనీలో సేల్స్ పెరగాలి, ప్రాఫిట్ కూడా పెరగాలి. ఇదేమో సేల్స్ పెరుగుతున్నాయి కానీ ప్రాఫిట్ పెరగకపోగా తగ్గుతుంది, అంటే మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. దాదాపుగా 155 కోట్లు ఉంటే ఇప్పుడు కూడా ఇంకా ముక్కుతా మూలుగుతా 7 కోట్లైనా ఇంకా అక్కడే ఉంటుంది. అంటే ప్రాఫిట్ పెరగట్లా సేల్స్ పెరుగుతుందంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వెరీ ఎఫిషియంట్ ఇన్ ఆపరేషన్స్. అటువంటి కంపెనీలో ఎక్కువ రోజులు ఉంచుకోవడం, అంత పెద్ద మొత్తం ఉంచడం చాలా ప్రమాదం. అంటే అంత పెద్ద మొత్తం అంటే ఆయన పోర్ట్ఫోలియో 1 కోట్లలో ఉంటే, చాలా కోట్లలో ఉంటే నాకు తెలీదు. అదర్వైజ్ 5,000 షేర్లు ఉంచదగిన కంపెనీ కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అందులోంచి క్యాష్ మినిమం 50-60% తీసేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం బెటర్. బికాజ్ మై అకార్డింగ్ టు మీ ఫేర్ ప్రైస్ ఇస్ ఓన్లీ 700. పీ రేషియో అయితే స్టాగరింగ్ 73 దగ్గర ఉంది. సో ఇలాంటి కంపెనీ సేల్స్ పెంచుకోలేని కంపెనీకి 73 పీఈ ఉంది అంటే కొద్దిగా తేడా కంపెనీ అని చెప్పాలి. అంటే ఓవరాల్గా ఐటీ ప్యాక్లో ర్యాలీ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది ఇది కూడా. అందుకనే మనకు 52 వీక్లో 310 నుంచి ఇప్పుడున్న ప్రైస్కి పెరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఫండమెంటల్ అంత స్ట్రాంగ్ కంపెనీ అయితే కాదు. మీరు 5,000 షేర్లు, మరి పోర్ట్ఫోలియో సైజ్ ఎంత, అందులో ఈ కంపెనీ వాటా ఎంత, ఇవన్నీ చూడాలి. బట్ కేర్ఫుల్గా ఉండండి. ఇంకా ఏమైనా బెటర్ ఐటీ స్టాక్స్లోకి మీరు డైవర్సిఫై కావడం కూడా మంచిదే. ఎల్టీఐ మైంట్రీలోకి వెళ్ళడం బెటర్ అండి ఇందులో నుంచి. యా, ఎల్టీఐ మైంట్రీలో వర్స్ట్ అయిపోయింది. దే ఆర్ అగ్రెసివ్లీ గోయింగ్ ఇన్ టు ది ఏఐ స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్లోకి వెళ్తున్నారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి. సార్, 100 షేర్లు ఆజాద్ ఉన్నాను సార్, 670 దగ్గర. ఆజాద్ ఉన్నాయి? ఆజాద్. 100 షేర్లు ఏ ప్రైస్లో ఉన్నాయి? 670 అండి, 670. 670లో ఉన్నాయి. ఓకే, 1,364 రూపాయలు. చాలా స్ట్రాంగ్, మంచి లాభాలు వచ్చాయి, కంగ్రాచులేషన్స్. బ్రెంట్ డౌట్ హోల్డ్ చేయొచ్చా లేదానా? హోల్డ్ చేయొచ్చా అమ్మాయి సార్. ఓకే, ఇప్పుడు గారు ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనకు మంచి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, 52 వీక్ హైస్ దగ్గర ఉంది. క్యారీ చేయొచ్చా? అంటే 5% స్లాబ్లో ఉందండి. అండ్ స్పెక్టాక్యులర్గా రిటర్న్స్ వచ్చినాయి, ఎందుకంటే ఓన్లీ 1 రిజల్ట్ మనం చూసాం ఇష్యూ తర్వాత అనమాట. బట్ దాన్ని బట్టి చూస్తే కనుక డెఫినెట్లీ స్టాక్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫుల్లీ ప్రైజ్డ్ అని చెప్పేసి అని అంటాను. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను, ఎందుకంటే మొమెంటమ్ ఇన్ ఫేవర్ ఉంది. యాజ్ ఆఫ్ నో ట్రైలింగ్ స్టాప్ కూడా చాలా దూరం ఉంది, ఎందుకంటే రీసెంట్ ర్యాలీ కూడా మళ్ళీ 1180-1200 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, కాబట్టి 1200 దగ్గర ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటా. యాజ్ ఆఫ్ నో స్టాక్ ఈస్ ఎట్ 52 వీక్ హైస్ అండి. ఎక్కువగా మనం చెప్పలేం కూడా, ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ స్పేస్లో ఉంది కంపెనీ. ఈ హై ప్రెసిషన్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ కాబట్టి కొంత ప్రీమియం ఇస్తుంది మార్కెట్. బట్ ఇప్పుడు కనిపిస్తున్న పీఈ చూస్తే మాత్రం కొద్దిగా భయం వేస్తుంది అంతే. యా, కుటుంబరావు చెప్పినట్లే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే కిందకు వచ్చినప్పుడు మీ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ అయ్యే విధంగా. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, సుమారుగా 40 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 55 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సమానంగా ప్రారంభమైంది, 1,270 స్టాక్స్ లాభాలతో, 366 స్టాక్స్ నష్టాలతో. రికార్డ్ హై, మరొక రికార్డ్ హై ఇది, 22,419. టాటా పవర్ పెరిగింది, బజాజ్ ఆటో పెరిగింది, మారుతి సుజుకి లాభాలతో ప్రారంభమైంది. అలాగే ఓకే రైట్, హైయర్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఒక రికార్డ్ హై దగ్గర ప్రారంభం కావడం అనేది వాళ్ళకి ట్రేడింగ్కి సంబంధించిన విశేషం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చాలా ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తోంది. హీరో మోటోకార్ప్ 0.59% పెరిగింది. అలాగే కొద్దిగా
నెట్ స్లోగా ఉంది, సో ఐఎమ్ డిపెండింగ్ అపాన్ ది టీవీ నౌ. బజాజ్ ఆటో 50 పాయింట్స్ లాభంతో మనకు 50 రూపీస్ పెరిగి కనిపిస్తుంది. బజాజ్ ఆటో, ఆల్ టూ వీలర్ అండ్ ప్యాసింజర్ వెహికల్ కంపెనీస్ హ్యావ్ రిపోర్టెడ్ ఎక్సలెంట్ నెంబర్స్ అండి. ఎక్సెప్ట్ ట్రాక్టర్ సేల్స్, చక్కటి ఆటో నెంబర్స్ చూసాం మన ఫిబ్రవరి నెలలో. దాని ప్రభావం స్టాక్స్ మీద కూడా కనిపిస్తుంది. గుజరాత్ గ్యాస్ పెరిగింది స్వల్పంగా, అండ్ మిడ్ క్యాప్స్లో ఎన్టీపీసీ పెరిగింది 3%, 350 రూపాయలు అయింది. సన్ ఫార్మా పెరిగింది, అలాగే మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, ఇవి మనకు అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్. అండ్ ఓకే, మిడ్ క్యాప్స్లో ఎస్జేవిఎన్ పెరిగింది 124 రూపీస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఈస్టిండియా హోటల్స్, ఇన్ఫోయెడ్జ్, గుజరాత్ ఇన్ఫోయెడ్జ్ సంబంధించిన యాప్స్ అన్నింటినీ కూడా మళ్ళీ గూగుల్ ప్లేస్టోర్లో ఉంచారట, అది గమనించాల్సిన అంశం. ఈ స్టాక్ ఫ్రైడే వీక్ అయింది, ఈరోజు పెరిగింది. ఏంజల్ వన్, నజారా, ఎఫ్డీసీ, సుందరం ఫైనాన్స్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఐఈఎక్స్, ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. నష్టపోయిన లిస్టులో మ్యాక్స్ హెల్త్ కేర్, ఆర్వీఎన్ఎల్, వరుణ్ బెవరేజెస్, గ్లోబల్ హెల్త్, హ్యావెల్స్ ఇండియా, సోనా బీఎల్డబ్ల్యూ, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ఇవన్నీ స్వల్ప నష్టాలతో మనకు కనిపిస్తున్న సమయం ఇది. రాజేంద్ర గారు, నిఫ్టీ ఆల్మోస్ట్ అట్ ద న్యూ హై అండి. సో మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రియాక్షన్ చేస్తున్నాం నిఫ్టీ పరంగా చూస్తే. సో జిఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పెరిగాయో, ఐ థింక్ టాటా స్టీల్ వుడ్ బికమ్ ఏ బై. 147 వస్తే కనుక 152 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఫర్ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ 163. సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది. 147 to 142 టాటా స్టీల్ ని అక్యుమిలేట్ చేసి 163 టార్గెట్ ఉంచవచ్చు. 138 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, నెట్వెబ్ టెక్నాలజీస్ మనం కార్యక్రమంలో చాలాసార్లు ప్రస్తావించిన అంశం. వైజాగ్లో కూడా దీని గురించి కాసేపు మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ ఇవాళ కూడా 5% అప్పర్ సర్క్యూట్, సాటర్డే 5% అప్పర్ సర్క్యూట్, ఇవాళ 5% సర్క్యూట్లో ఉంది. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్, మనం పదే పదే అనుకున్నాం చాలా హై ఎండ్ టెక్నాలజీస్ మీద, హై ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ మీద ఈ కంపెనీ పనిచేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ స్ట్రాంగ్ అలయన్సెస్ విత్ బోత్ ఎన్విడియా అండ్ ఇంటెల్. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. కొల్లా శారద రష్యా నుంచి పంపించారు ఈ మెయిల్. టీసీఐ 913 రూపాయల్లో 50 షేర్లు కొన్నారు. ఎల్ఐసి 1100 రూపీస్లో 100 షేర్లు కొన్నారు. ఇంకా రాశారు ఏబిఎఫ్ఆర్ఎల్ 250 రూపాయల్లో. కుటుంబరావు గారు, ఎల్ఐసి 1100 రూపాయల్లో కొన్నారు, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎవ్రీ డిక్లైన్ లో ఇంకా అక్యుమిలేట్ చేయమంటాను, ఎవరేజ్ కూడా చేయమంటాను. ఇట్ ఈస్ ఇన్ గుడ్ బయింగ్ స్పాట్ యాస్ ఆఫ్ నౌ. 1030 దగ్గర తిరిగి కన్సాలిడేట్ అవుతాం స్టాక్ కూడా. 1000 to 1070 మధ్యలో బై అని చెప్పేసి అంటాను. టీసీఐ పరిస్థితి ఏంటి? టీసీఐస్ గుడ్ అండి. దట్ 827 రూపీస్ ఉంది. అది కంపెనీ స్టేబుల్ గా ఉందంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్ విచ్ ఇస్ ట్రాన్స్పోర్ట్ లో బిజినెస్ లోను లాజిస్టిక్స్ లో ఉన్న కంపెనీలో ఇది ఒక చాలా స్టేబుల్ కంపెనీ. అన్నిటికన్నా ముందు ఇందులో 70% దాకా ప్రమోటర్స్కి, 12% దాకా మ్యూచువల్ ఫండ్స్కి ఉంటే దట్స్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్వాలిటీ అనమాట. సో కాబట్టి ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. నా లెక్క ప్రకారం ఇట్స్ ఎ స్టాక్ విచ్ షుడ్ బి ట్రేడింగ్ ఎట్ 1200. ఇది బేస్డ్ ఆన్ డిసెంబర్ రిజల్ట్స్ ఇట్సెల్ఫ్. సో చాలా గ్యాప్ ఉంది కాబట్టి పీపుల్ షుడ్ రియల్లీ బి హ్యాపీ టు హోల్డ్ ఇట్. ఓకే, ఎన్టీపీసీ చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది ఈరోజు, 354 రూపీస్. అలాగే బీహెచ్ఏఎల్ కూడా 2.7% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్, కార్తికేయ అడుగుతున్నారు, 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, 8% లాస్లో ఉంది, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ సీజీ పవరా, సీజీ కన్స్యూమరా? కన్స్యూమర్ అయ్యి ఉంటుందండి. సీజీ పవర్ అయితే హైస్ దగ్గరలోనే ఉందన్నమాట, నష్టంలో ఉండరు. సీజీ కన్స్యూమర్ అయితే హోల్డ్ చేయమంట, ఎందుకంటే ఇప్పుడు గంధిమతి అప్లయన్సెస్ ఏదైతే బటర్ఫ్లై బ్రాండ్ ఇది ఉందో ఎక్వైర్ చేసిన తర్వాత స్టాక్ కన్సాలిడేట్ అవుతోంది. రిజల్ట్స్ ఆర్ స్లైట్లీ డిసప్పాయింటింగ్ అనమాట, ఎందుకంటే మేజర్ బెనిఫిట్స్ అంతా కనపడలేదు. బట్ డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బై ఆల్సో. సురేష్ వేలూరి హైదరాబాద్ నుంచి, ఆర్పిఎస్జి వెంచర్స్. ఇప్పుడు ఐ థింక్ ప్రసాద్ గారు మీరు గతంలో ఇప్పుడు ఒకసారి చెప్పిన గుర్తు, 755 రూపాయలు ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా దీన్ని? అంటే ఒకసారి మరి చెప్పిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాక దే ఆర్ నాట్ వెరీ గుడ్ నా లెక్క ప్రకారం. ఇప్పుడైతే ఐ వుడ్ గెట్ అవుట్ అండ్ దెన్ గో టు సమ్ అదర్ షేర్. నాకు అప్పుడు ఏమో దోమ లేదు, నేను చెప్పిన మాట కరెక్టే, చెప్పిన తర్వాత కొంచెం తగ్గిన మాట కరెక్టే. అమ్మేసుకోమంటారు ఎస్, అంతే కదా, 100 షేర్లు ఆయన దగ్గర 755లో ఉన్నాయి, ఇప్పుడు ఎంత నష్టంలో ఉన్నారు, అమ్మేసి యూ షుడ్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ షేర్. ఓకే, కుటుంబరావు, జీటీఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయన దగ్గర, డెట్ ఫ్రీ అయిందన్న విన్నారట, అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర ఉందా, కొనుక్కోవచ్చా ఇక్కడ? లేదండి, జీటీఎల్ ఇండస్ట్రీస్
జిటిఎల్ లిమిటెడ్ ఉంది కానీ జిటిఎల్ జిటిఎల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రా అయి ఉండొచ్చు బహుశా జిటిఎల్ ఇన్ఫ్రా అయి ఉండొచ్చు జిటిఎల్ ఇన్ఫ్రా కూడా సిక్ అండి అది ఊరినది పేపర్ పైన డెట్ ఫ్రీలు ఇవన్నీ కూడా పెట్టుకుంది కానీ ఇట్స్ ఏ సిక్ కంపెనీ అది వీళ్ళందరూ ఓటీఎస్ఎల్కి వాటికి వెళ్ళి ఏదో ఈ బుల్ మార్కెట్ కాబట్టి రకరకాలుగా ఏదో చెప్తుంటారు. గ్లోబల్ టెల్ ఇది జిటిఎల్ లిమిటెడ్ అయితే కూడా అది కూడా 11.75 అట్లా ఉంది వేస్ట్ అండి. ఓకే జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి. టాటా మోటార్స్ ఆ టాటా మోటార్స్ డివిఆర్ ఈ రెండింటిలో షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు నాగరాజ్. రాజేంద్ర గారు ఏమన్నా ట్రేడింగ్ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అంటే ఐ మీన్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదండి ఎందుకంటే టాటా మోటార్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ హ్యూజ్ గా పెరిగింది స్టాక్ సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్ ఒకవేళ కొనాలి కంపల్సరీ అంటే కనుక స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్ 937 దగ్గర స్టాప్ లాస్ ఉంది మేబీ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1020 సో రిస్క్ రివార్డ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సో వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను బట్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 950-940 వస్తే కనుక దట్స్ వేర్ ఈ షుడ్ బై విత్ 30 rupees స్టాప్ లాస్. గోపినాథ్ నెట్వేబ్ టెక్నాలజీస్ కొందాం అనుకుంటే వాళ్ళ బేబీ గర్ల్ కోసం అది రోజు అప్పర్ సర్క్యూట్లు కొడుతుంది ఏ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి చేసి ఏ స్టాక్ని కొనొద్దండి. ప్రతి స్టాకు పైకి ఎలా వెళ్తుందో వెనక్కి కూడా అలాగే వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మనకు అప్రాప్రియేట్ ప్రైస్ లెవెల్స్ అనుకున్నప్పుడే కొనండి. హడావుడి పడి ప్రతిరోజు కొందామని ఎగబడొద్దు. వ్యారీ టెక్నాలజీ చంద్రశేఖర్ రాజు అడుగుతున్నారు. వ్యారీ టెక్నాలజీ సర్వీసెస్ ఇందులో 3 ఇయర్స్ కోసం 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చా? అట్రాక్టివ్ స్పేస్లో ఉంది సోలార్ పవర్ స్పేస్లో చాలా ఎక్కువ బాగా పెరిగిపోయాయండి. రెండు గ్రూప్ కంపెనీలు కూడా లిస్టెడ్ స్పేస్లో ఉన్న రెండు కంపెనీలు కూడా అద్భుతంగా పెరిగాయి. మరి ఏ లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చు అనేది చెప్పడం కూడా కష్టం. ఎవరైనా చెప్తారా అనాలిస్? లేదండి కరెంట్ లెవెల్స్ అయితే హైలీ రిస్కీ పెట్టండి ఎందుకంటే 200 rupees స్టాక్ అనమాట 1800కి వెళ్ళి ఇప్పుడు కాస్త కరెక్ట్ అయ్యి 1620 దగ్గర అక్కడ ఉన్నా కూడా స్టిల్ వెరీ హైలీ ప్రైస్డ్. నన్ను అడిగితే లెవెల్స్ వైజ్ చూసి కొనాలి అని అనుకుంటే రియల్ టేక్ ఆఫ్ ఎక్కడో 461 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 461 నుంచి స్టార్ట్ అయ్యి 3 నెలలు అనమాట దాదాపు ఇప్పుడు ఈ 1600 లెవెల్స్ ప్లస్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ అండి ఫేస్ చేసి కొనకూడదు. ఫస్ట్ ప్రైస్ పాయింట్ నన్ను అడిగితే కొనాలంటే 1225-1230 అని. ఓకే బాగా కరెక్షన్ వచ్చినప్పుడే కొనుక్కునే ప్రయత్నం చేయండి వ్యారీ టెక్నాలజీస్. థ్యాంక్ యూ అనలిస్ట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో పీవీటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కొన్ని మెయిల్స్ మిగతా మెయిల్స్లో కొన్నింటిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.